విశాఖను క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖలో జరిగిన కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కబడ్డీ క్రీడకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్న మధ్యతరహా వ్యాపారస్తులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు. ప్రతి పాలసీలో కూడా అంటే మీ ఎలక్ట్రిక్ పాలసీ కావచ్చు, లేకపోతే మన ఐటీ పాలసీ కావచ్చు, అన్నింటిలో కూడా చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి, చిన్న చిన్న ఆంటర్ప్రినర్స్ని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు గడిచిన 5 నెలల్లో పాలసీ మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని గ్రౌండింగ్కి ఎలా కార్యాచరణ చేయాలి, ఎటువంటి విధానాలు తీసుకోవాలి, ఎలా చేస్తే మనకి ఎక్కువ ఆంటర్ప్రినర్స్ని తయారు చేసే విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. ఎందుకంటే గత 20 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఫ్యామిలీ నుంచి ఐటీ అనేది రావాలని కోరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు. ఈరోజు ఆంటర్ప్రినరు ప్రతి కుటుంబం నుంచి రావాలని, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ నినాదంతో ఈరోజు కొత్త అడుగు వేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అటు వెల్ఫేరు ఇటు డెవలప్మెంట్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో మనందరం కూడా మంచి రోజులు చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం.